మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం మరియు అష్టమి కలిసి వచ్చాయి. అయితే ఈ రోజు ఖచ్చితంగా శివారాధన చేయాలని పురాణాలు చెప్తే ఉన్నాయి. ప్రతి మాసంలోనూ కూడా వచ్చే అష్టమి శివునికి ఎంతో ప్రీతికరమైనది. శుక్లపక్షంలో వచ్చే అష్టమి అయినా లేదా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి అయినా శివునికి ఎంతో ప్రీతికరం. అందులోనూ బహుళాష్టమి రోజు తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించాలని శివధర్మ పురాణం చెప్తుంది. మరి ఈరోజు మహాశివుణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజిస్తే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అష్టమి నాడు ఉపవసించి పరమేశ్వరుని ఎవరైతే పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు స్వామివారిని మహాదేవ నామంతో పూజించాలి. నిజానికి పరమేశ్వరుడికి అనేక రకాల నామాలు ఉన్నాయి. ఏ దేవుడికి లేనంతగా 10,000 నామాలు పరమేశ్వరుడికి ఉన్నాయి. శివదశ సహస్రనామ స్తోత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది. దానిలో మొత్తం 10,000 నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నిటిల్లో శ్రేష్టమైన నామం ఈ మహాదేవ నామం. ఇంద్రాది దేవతలందరికీ కూడా మూల కారణమైన వాడు, స్థిరంగా ఉండేవాడు, సత్యస్వరూపుడైనటువంటి వాడు, దేవతలందరికీ దేవుడైన వాడు మహాదేవుడు. అటువంటి మహాదేవ నామంతో పరమేశ్వరుని పూజించి సాయంత్రం నక్షత్రాలు వచ్చే వరకు ఉపవాసం ఉండి నక్షత్రాలు వచ్చిన తరువాత చక్కగా మహాదేవుణ్ణి అర్చించుకుని ఆ తర్వాత భోజనాలు చేయాలి. అలా స్వీకరించే వాటిల్లో కూడా నువ్వులతో కూడిన పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేసిన వారికి అగ్నిష్టోమ యాగం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో దానికి 8 ఫలితం కలుగుతుంది. పరమేశ్వరుని ఆరాధన చాలా విశేషం. ఒక్కొక్క సమయంలో పరమేశ్వరుని దర్శనం చేయటం వలన, పరమేశ్వరుని ఆరాధించటం వలన ఒక్కో రకమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ప్రాతకాలంలో గనక పరమేశ్వరుని దర్శిస్తే పూజిస్తే వారికి 100 దానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం పూట శివార్చన చేసినట్లయితే పూర్ణంగా భూమిని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుంది. అదే సాయం ప్రదోష సమయంలో శివారాధన చేస్తే అనంతంగా గోదానం చేసిన ఫలితం వస్తుంది. అర్ధరాత్రి వేళ చేసే శివ అర్చన కూడా ఎంతో మహిమాన్వితమైనది. సాధారణంగా లింగధారణ చేసిన వారు అర్ధరాత్రి పూట శివారాధన చేస్తారు. సాధారణ మనుషులు మాత్రం మహాశివరాత్రి సమయంలో మాత్రమే అర్ధరాత్రి శివుణ్ణి పూజించాలి. ఇలా అర్ధరాత్రి చేసే పూజల వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లో ఏ సమయంలో అయినా సరే శివుణ్ణి అర్చిస్తే ఎంతో ఫలితం కలుగుతుంది. ఈరోజు ఈ సమయాల్లో శివునికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేసి ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి సమర్పిస్తే మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోయి ఈశ్వరుని అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఇవేమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాల్లో శివ ఆరాధన చేసినా చాలు, ఎంతో పుణ్యం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం నాడు ఈ విధంగా మహాదేవుణ్ణి పూజించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.